హాయ్ స్టూడెంట్స్ జనరల్ స్టడీస్ బిట్ బ్యాంక్కు స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం కొన్ని జనరల్ స్టడీస్కి సంబంధించిన బిట్స్ని నేర్చుకుందాం ఫస్ట్ వేకువ తార సంధ్యా సమయ తార మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్ అని పిలిచే గ్రహం ఏది వేకువ తార సంధ్యా సమయ తార మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్ అని పిలిచే గ్రహం ఏది శుక్రుడు సూర్యగ్రహణం సమయంలో మాత్రమే కనిపించే సూర్యుడు పొరలను ఏమంటారు సూర్యగ్రహణం సమయంలో మాత్రమే కనిపించే సూర్యుడి పొరలను ఏమంటారు కరోనా కరోనా అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం ఏది అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం ఏది శని గ్రహం సౌర కుటుంబంలో ఒకే ఒక గ్రహం తన చుట్టూ తాను ఎడమ నుంచి కొడికి తిరుగుతుంది తక్కిన గ్రహాలన్నీ కుడి నుంచి ఎడమ వైపు తిరుగుతాయి ఆ గ్రహం ఏది సౌర కుటుంబంలో ఒకే ఒక్క గ్రహం తన చుట్టూ తాను ఎడమ నుంచి కుడికి తిరుగుతుంది తక్కిన గ్రహాలన్నీ కుడి నుంచి ఎడమ వైపు తిరుగుతాయి ఆ గ్రహం ఏది శుక్రుడు అత్యధిక పరిభ్రమణ కాలం గల గ్రహం ఏది అత్యధిక పరిభ్రమణ గల కాలం గల గ్రహం ఏది ప్లూటో చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి భూమి గురుత్వాకర్షణ శక్తిలో ఎంత ఉంటుంది చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి భూమి గురుత్వాకర్షణ శక్తిలో ఎంత ఉంటుంది వన్ బై సిక్స్ తవ వంతు నెక్స్ట్ సౌర కుటుంబంలోకెల్లా అత్యంత సాంద్రత గల గ్రహం గ్రహం ఏది సౌర కుటుంబంలోకెల్లా అత్యంత సాంద్రత గల గ్రహం ఏది భూమి భూమి సౌర కుటుంబంలో పరిమాణం ప్రకారం భూమి ఎన్నో గ్రహం సౌర కుటుంబంలో పరిమాణం ప్రకారం భూమి ఎన్నో గ్రహం ఐదవ గ్రహం ఏ గ్రహంపై జీవం ఉండవచ్చని ఇటీవల నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు ఏ గ్రహంపై జీవం ఉండవచ్చని ఇటీవల నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు అంగారకుడుపై షూమేకర్ లెవి తోకచుక్క ఏ గ్రహాన్ని ఢీకొంది షూమేకర్ లెవి టూకచుక్క ఏ గ్రహాన్ని ఢీకొంది బృహస్పతి కుటుంబంలోని అతిపెద్ద ఉపగ్రహం టైటాన్ ఏ గ్రహానికి చెందింది సౌర కుటుంబంలోని అతిపెద్ద ఉపగ్రహం టైటాన్ ఏ గ్రహానికి చెందింది శని గ్రహం భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం ఎంత భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు సెకండ్లు ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు సెకండ్లు కుల వ్యవస్థను అధ్యయనం చేసిన ప్రముఖ శాస్త్రవేత్త ఎవరు కుల వ్యవస్థను అధ్యయనం చేసిన ప్రముఖ శాస్త్రవేత్త ఎవరు మ్యాక్స్ వెబర్ కింది వాటిలో అత్యంత ప్రాచీన భాష ఏది కింది వాటిలో అత్యంత ప్రాచీన భాష ఏది ద్రవిడ భాష సంస్కృతాన్ని ఉమ్మడి వారసత్వంగా పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు సంస్కృతాన్ని ఉమ్మడి వారసత్వంగా పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు ఫనికర్ నేషన్ అనే పదం ఏ భాషకు చెందినది నేషన్ అనే పదం లాటిన్ భాషకు చెందినది జాతి అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటి జాతి అనే లాటిన్ పదానికి అర్థం సమూహం తెగా అనే పదానికి రాజ్యాంగ నిర్వచనం ఉన్నదా తెగా అనే పదానికి రాజ్యాంగ నిర్వచనం ఉన్నదా లేదు నెక్స్ట్ బ్లూమన్ బచ్ మానవ జాతులను ఎన్ని రకాలుగా విభజించాడు బ్లూమన్ బచ్ మానవ జాతులను ఎన్ని రకాలుగా విభజించాడు ఐదు రకాలుగా విభజించాడు పసుపు వర్ణ జాతులు ఏవి పసుపు వర్ణ జాతులు ఏవి మంగోలులు జాతి అనే పదాన్ని అందించింది ఎవరు జాతి అనే పదాన్ని అందించింది ఎవరు రుఫన్ గుహ అభిప్రాయంలో భారతదేశంలో అతి ప్రాచీన మానవులు ఎవరు గుహ అభిప్రాయంలో భారతదేశంలో అతి ప్రాచీన మానవులు ఎవరు నీగ్రోలు నీగ్రోలు ఇవ్వండి ఈ వీడియోలోని జనరల్ స్టడీస్కి సంబంధించిన బిట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వచ్చే వీడియోలో మరికొన్ని బిట్స్తో కలుగుతాం